వైఎస్ఆర్ చేయత గురించి జగన్ గారికి ముందు కృతజ్ఞతలు చెప్పొచ్చు. ప్రతి ఆడబిడ్డకే నేను సీఎం అవగానే ఇలా చేస్తానని చెప్పారు. ఆ చెప్పి సంవత్సరం అయింది. దాన్ని బట్టి 40 ఇయర్స్ దగ్గర నుంచి 75 ఇయర్స్ వరకు ఉన్న ఆడవాళ్ళకి 4 సంవత్సరాల మీద మొత్తం 75,000 అని చెప్పారు. ఈ రోజున దాని తాలూకా 18,500 తరఫున వేశారు. నిజంగా ఈ టైంలో ఆ 18,000 ఒక విధంగా చెప్పాలంటే 18 లక్షలతో సమానం. ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పథకాలు మన జగన్ గారు చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది టీవీల్లో కూడా చెప్తున్నారు. ఏమంటారంటే ఈ కరోనా కాలంలో అసలు రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేకపోయినా సరే జగన్ గారు ఆడబిడ్డల్ని సొంత చెల్లెల్లాగా అక్కల్లా చూసుకుంటున్నారు. నిజంగా ఆయనకి చేతులెక్క మొక్కాలని చాలామంది పాలాభిషేకం కూడా చేశారు. సో ఎవరైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి మంచి మనసు ఉండాలి. పాలించే మనసుకి మనిషికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ఆటోమేటిక్గా మనిషిలోకి అభిప్రాయాలు లేకపోతే అతనికి కావాల్సిన ఊహలు ఉన్న వాటిని నిజం చేయడానికి ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు. ఒక్క అమరావతి ఒక్క ఆయన వర్గం తప్ప ఎవరినే పట్టించుకోవాలి. ఈ కనీసం నిరుద్యోగిని పట్టించుకోవాలి. జగన్ గారు వచ్చిన తర్వాత 4,25,000 సంథింగ్ ఏదో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా హ్యాట్సాప్ చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లాగే అక్క చెల్లెలకి రైతులకి అసలు మామూలుగా మేము ఇప్పుడు మేము ఒక విధంగా పార్టీలో తిరుగుతూ ఉంటాం. మేము చెప్పాలంటేనే ఆ పథకాలు కనీసం ఇప్పుడు గుర్తుండవు. అసలు కనీసం 5-6 కూడా డైరెక్ట్గా చెప్పలేము. సో అన్ని పథకాలు పెడుతున్నారు. సో ఈ పథకం మాత్రం చేయూత అనే పథకం మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు జగన్ గారికి. ఓకే, ఈ స్వర్ణ ప్యాలెస్ ఘటన తీసుకుంటే నిజంగా పాప అది చాలా ఒక బాధాకరమైన విషయం. విజయవాడలో అంతమంది చనిపోవటం అనేది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక ఇక్కడ గేమ్ ఆడారు. వైజాగ్ ఎల్జీ పాలి మనసులో ఘటన జరగగానే ఎక్కడ మూలలో ఉన్న ముసలోడు కూడా లేచి రంకిలేశాడు. మరి ఇప్పుడు మరి విజయవాడలో జరిగింది, మరి విజయవాడని అమరావతి, విజయవాడ అంటే అమరావతి కదా, అమరావతిని కూడా తీసేయమని చెప్పి చెప్పాలి రాజధానిగా. దాని గురించి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఆయన ఎవరో తెలుసు, డాక్టర్ రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు అంటే ఆయన చౌదరి గారు, ఆయన అందరూ తెలుసు. పర్మిషన్ ఇచ్చింది ఓ చౌదరి గారు. అట్లా అన్నీ ఆయన సంబంధించారు. సరే, మీరు అది ఆ వర్గం ఈ వర్గం కాదు, మీరు అప్పుడు ఖండించారు, ఇప్పుడు ఎందుకు ఖండించలేదు? అసలు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీ రాజకీయాలు, నీ జూమ్ రాజకీయాలు, నీ హైదరాబాద్ రాజకీయాలు అన్నీ గమనిస్తున్నాయి. ఇప్పుడు 10 మంది చనిపోయారు, అక్కడ ఒక 12 మంది చనిపోయారు. నువ్వు రావేంటి, పరామర్శించడే? నువ్వు అక్కడెక్కడో అద్దాల మేడలో కూర్చొని రాజమందిరంలో కూర్చొని జూమ్లోకి వచ్చేసి జూమ్లో టాబ్లెట్లు ఇస్తావా, లేకపోతే జూమ్లో ఏమన్నా అన్నం పెడతావా? అంతా మామూలు చంద్రబాబును కామెడీగా అంటున్నారు, జూమ్రాజు వచ్చాడు జూమ్రాజు వచ్చాడని. సో ఇప్పుడు చంద్రబాబుకి ఆప్షన్ ఏమి లేదు. ఇంకా చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిన చరిత్ర. ఇప్పుడు నిన్న బీజేపీ వాళ్ళు కూడా అన్నారు, ప్రతిపక్ష పార్టీ అది ఖాళీగా ఉంది, ఆ పక్షం మనం వద్దామని అంటున్నారు. అది నిజమే, అది ఆయన చెప్పింది, రామ్మాధవ్ గారు చెప్పింది నిజమే. ప్రతిపక్షం అనేది లేదు, ఇప్పుడు లేడు కదా. ఇప్పుడు ఆయన అసలు చంద్రబాబు అనే ప్రతిపక్ష నేత ఇక్కడ లేడు. వాళ్ళ వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. అసలు రమేష్ బాబు గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు, స్వర్ణ ప్యాలెస్ గురించి మాట్లాడలేదు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. కనీసం ఆ పార్టీ తర్వాత కనీసం ఒక 10,000 కాదు 10,000 కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించలేదు, కనీసం సానుభూతి ప్రకటించలేదు. ఎవరికాడు ఏంటంటే తేలు కుట్టిన దొంగల్లాగా సైలెంట్గా కూర్చున్నారు. ఏంటంటే వాళ్ళ వర్గం జరిగితే ఒకటి, లేకపోతే వేరే వర్గం కూడా జరిగితే, లేదంటే వైజాగ్లో జరిగితే ఒకటి, లేకపోతే విజయవాడలో జరిగితే ఒకటి. సో ఇలాంటి నీచమైన రాజకీయాలు మానేసి చంద్రబాబు ఫెయిర్గా ఉంటే రేపు పొద్దున ఇంకా 20 సంవత్సరాలు బతుకుతారు, 30 సంవత్సరాలు బతుకుతారు. ఇప్పటికి ఆల్రెడీ 73 వచ్చినట్టున్నాయి. ఫెయిర్ రాజకీయాలు చేయండి, ఫెయిర్ రాజకీయాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటం ఫోటో ప్రతి ఇంట్లో ఉంది. అలాగే జగన్ గారు ఏమన్నారు, నేను చనిపోతే మా నాన్న పక్కన ఫోటో నాది ఉండాలి అన్నాడు. అది విజన్, విజన్ ఉన్న నాయకుడు అంటే అది చెప్పాడు. సంవత్సరంలో చేసిన మేము దమ్మున్నాం మగోడని ఎందుకు చెప్తామంటే సంవత్సరంలో చెప్పిన అన్నిటిని 95% చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్ తప్ప ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి సెనేటర్లు కానీ ఎవడు చేసిన దాఖలాలు లేవు. సో ఈ విషయంలో మాత్రం జగన్ గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చంద్రబాబు గారు రాజకీయాలు మానేసి జూమ్లో, అసలు ముందు జూమ్లో నుంచి బయటకు వచ్చేసి ప్రజలు ఎలా ఉన్నాడు ఏంటంటే ఓరల్గా కలవండి, నీ బాధ ఏంటి అండి. జూమ్లో ఏం బాధ చెప్పుకుంటావు, ఎవడు చెప్తావు, అందరికి ఫోన్లు ఉన్నాయా, లేవు, నువ్వు ఎక్కడ జూమ్లో కూర్చుంటావు. అదేమంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయలేదు, ప్రజల్ని అంటే
ఉద్యమాలు చేయండి అని. ఎందుకు చేస్తాను, నీ కోసం చేస్తాను, అసలు నువ్వు వద్దురా బాబు అని నీకు 23 సీట్లు ఇచ్చాము, నువ్వు సైలెంట్గా అక్కడ కూర్చున్నావు, కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా నిర్వర్తించట్లేదు, అసలు నువ్వు అనవసరం మాకు. రేపు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాడు 100%, వస్తే రేపు 24 ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతాడు. ఇక ఆయన గురించి మాట్లాడాల్సిన అసలు నెసిటీ కూడా లేదు మనకు మాట్లాడకూడదు చంద్రబాబు గురించి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఈ గేట్లో ఉన్నాడో ఆ గేట్లో జనం ఉన్నారు పుష్కరాలు. అప్పుడు ఆ గేటు ఈయన ఏదో షూటింగ్ కోసం ఆ గేటు తీయగానే కనీసం 1000-2000 మంది ఒకేసారి బయటకు వచ్చారు. దాంట్లో తొక్కేసలాట్లో ఈయన కళ్ళ ముందు నేను చూస్తూ ఉన్నాను 22 మంది అనుకుంటా, 22 మంది చనిపోతే కనీసం ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా మళ్ళీ దాన్ని టీవీల్లో వచ్చామంటాడంటే కుంభమేళలో చచ్చిపోలేదా, జగన్నాథ రథయాత్రలో చచ్చిపోలేదా అంటే ఏంటి? ఒక మనిషి చనిపోతే ఒక కుటుంబంలో ఎంత బాధ ఉంటుందంటే ఆయనకి తెలియదు, ఆయనకి అసలు అలాంటి బాధలో ఏమి తెలియదు. సొంత మావన వెన్నుపోటు పొడిచిన నాయకుడు కదా, ఆయనకి బాధలో బందీలు ఏం తెలియదు. పాప ఆయన చెప్పులు కూడా వేయించాడు జగన్ గారు. ఎప్పుడైతే ఎల్జీపాలి మార్చి దాంట్లో జరిగిందని చెప్పాడు, ఎస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చిద్దా రాదా అది నాకు సంబంధం లేదని చెప్పి 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాడు. మళ్ళీ గాయపడిన వాళ్ళకి 15,000 15,000, అసలు మళ్ళీ కుటుంబానికి మళ్ళీ 10,000 ఏది సరుకులు తెచ్చుకుంటా ఘాటికి. నిజంగా దమ్మున్నమ్మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీ ప్రభుత్వంలో ఏమి కానీ దళితులు దాడి జరిగితే 1 రూపాయి ఇవ్వలేదు, లేదా ఇలా తొక్కిసలాట్లో చనిపోతే ఇవ్వలేదు, అసలు అంతెందుకు జేసీ ప్రభా జేపీ దివాకర్ రెడ్డి ప్రభా జేసీ ట్రావెల్స్లో 12 మంది చచ్చిపోయారు, ఏం చేసావు, ఏం బీగా నువ్వు ఆయన అసలు అరెస్ట్ చేసావా, ఆడి గురించి మాట్లాడావా? మళ్ళీ ఆయన అరెస్ట్ చేయగానే నీ కొడుకును పంపించి డామ్ డూమ్ డూసుకొని జూమ్లో గేమ్లో అన్నావు. ఆడు తప్పు చేశాడు కాబట్టి జైల్లో వెళ్ళాడు. ఎవడైనా చట్టం అనేది అందరికీ సమానమే కాబట్టి చంద్రబాబు ఇట్టాటి నీజరా రాజకీయాలు మానుకొని ఏదైనా ఫెయిర్గా ఉంటే ప్రజలు కూడా ఫెయిర్గా ఉంటారు. అసలు జగన్ గారు ప్రభుత్వంలో ఎక్స్గ్రేషన్ విషయంలో మాత్రం జగన్ గారిని అసలు మాట్లాడటాక ఏమీ లేదు. ఒక నిన్న 50 లాక్స్ ఇచ్చారు. 50 లాక్స్ అంటే ఏంటి, అసలు మామూలు విషయమే ఏంటి? అది కూడా అసలు వెంటనే స్పందించి ఆ ఎల్జీ పాలమర్స్ కూడా 5వ రోజు చెక్కించి ఏమో అంగో ఆర్భాటం ఒక మీటింగు లేదా 100 బస్సులతో వెళ్ళిన జగన్ గారు అక్కడికి వెళ్ళి మంత్రులకి ఇచ్చి మీరే స్వయంగా పేరును పెట్టి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇచ్చి మీరు సానుభూతి తెలపండి అని చెప్పారు. సో జగన్ గారు ఎక్స్గ్రేషియా విషయం కానీ అది కాదు, హోమ్ మినిస్టర్ గారు కూడా సుచరిత గారు కూడా ఎవరైనా సరే ఏ చిన్న తప్పు చేసినా అవతలోడు ఎవడైనా సరే నా కులం ఈ కులం కాదు, దళితుడు కాదు, బీసీ కాదు, ఇంకెవరో కాదు, అరెస్ట్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, తప్పు చేస్తే జైలు. ఎల్జీ పాలమర్స్ అతను సంథింగ్ వేరే కంట్రీ, అతను కూడా 14 రోజులు రిమాండ్కి పంపించారు, మొన్న బెయిల్ మీద విడలయ్యారు. సో న్యాయం అనేది అందరికీ జరగాలి, క్విక్గా జరగాలి. ప్రతి పేదవాడు నాకు అన్యాయం జరిగిందని వెళ్ళగానే న్యాయం జరిగితే ఆ ప్రభుత్వం ఎన్ని కాలాలని ఉంటుంది. చంద్రబాబులాగా చేశారనుకోండి, ఇప్పుడు చంద్రబాబుకి 23 ఉన్నాయి కదా, అంటే ఈసారి 23 కాదు అక్కడ కూడా రాదు. అసలు నాడు నేడు అనే ప్రోగ్రాము ప్రపంచంలో కాదు, ఇండియా వైడ్గా చూసుకుంటే నాడు నేడు అనే ప్రోగ్రాము ఇంతవరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రికి కూడా ఆ కాన్సెప్ట్ అనేది రాలా. నిజంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి బీఈడి చదివిన తర్వాత ఇంకా పీజీలు చేసిన టీచర్స్ విద్యాబోధన చేస్తారు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన వాళ్ళు వాళ్ళకి ఇంకా అసలు ట్రైనింగ్ ఈనింగ్ ఏముండదు, వస్తారు ఏదో చెప్తారో వెళ్ళిపోతూ ఉంటారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద అంబేద్కర్ లాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఈ విజన్ 2020 అన్నాడు, ఏ నోటితో అన్నాడు చంద్రబాబు ఆ విజన్ 2020 అయిపోయి కరోనా 2020 అయిపోయింది, కరోనా 2019 అయిపోయింది. అంత విజన్ ఉన్న నాయకుడు అని చెప్పుకునేవాడికి గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఆ జగన్ అదే చంద్రబాబు ఉన్న ప్రభుత్వంలో ఆడపిల్లలు హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ బాత్రూమ్స్ లేక వాళ్ళ చున్నీలు అడ్డు పెట్టుకొని టాయిలెట్లకు వెళ్ళిన సందర్భాలు ఫోటోలు కూడా జగన్ గారు చాలాసార్లు అసెంబ్లీలో పెట్టారు, బాబు కొంచెం చిన్నపిల్లల్ని చూడండి అని. ఫుడ్ విషయం కూడా అంతే, అసలు ఎంత దరిద్రంగా ఉండేదండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక సాంబారు వైట్ రైస్, సాంబారు ఏ రోజు చూసినా సాంబారు వైట్ రైస్. అప్పుడు ఏం చేసేవాళ్ళు పిల్లలు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు కాదు చదివేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు,
వారం మొత్తం ఒక మెనూ ఇచ్చారు. ఆ మెనూను స్కూల్లో పెట్టారు. ఆ మెనూ ప్రకారం కనీసం వీక్లో 3 టైమ్స్ ఎగ్ ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, తర్వాత బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ పెడుతున్నారు, తర్వాత పెరుగన్నం పెడుతున్నారు. అసలు నిజంగా చాలామంది పిల్లలు ఏమంటున్నారంటే అసలు మా ఇంట్లో కూడా ఇంత మంచి ఫుడ్ తినట్లేదు అన్నాడు. జగన్ గారి ఉద్దేశం ఏంటంటే చదువుకున్న పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం ఉంటే వాళ్ళు బాగా చదివి కొంచెం హెల్దీగా ఉంటే మంచి నాలెడ్జ్ పెంచుకుంటారు, హెల్దీగా ఉంటారని ఆయన ఉద్దేశం. అసలు చంద్రబాబుకి ప్రజలకి చేద్దామని ఎప్పుడు లేదు. చంద్రబాబుకి ఒకటే ఒకటే, ఆయన వర్గం, ఆయన పొలాలు, ఆయన రాజధాని అంతే. అసలు ఆయన విజనే అంతే, ఆయన రాజధాని రాజధాని ఇప్పుడు కూడా అంతే. ఆయన అమరావతి అంటున్నాడు కానీ వైజాగ్ గురించి మాట్లాడటా, కర్నూలు గురించి మాట్లాడట. సో మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నువ్వు కర్నూలు వెళ్ళు, వైజాగ్ వెళ్ళు. నాకు అసలు ఈ రెండు ప్రాంతాల వద్ద నాకు ఒక అమరావతి ఉంటే చాలని నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడి మీటింగ్ పెట్టి, లేదంటే మీకు అక్కడక్కడ ఎక్కడెక్కడైతే గెలిచారో వాళ్ళందరితో రాజీనామా చేపించేసి మళ్ళీ గెలిచి అప్పుడు నువ్వు తొడగొట్టు, అప్పుడు జగన్ గారు ఏమన్నా నీ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు మన ఆంధ్ర మనిషి కాదు. ఇప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. డోర్ నెంబర్ ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్లో డోర్ నెంబర్ వస్తే ఆధార్ కార్డు కూడా అక్కడే ఉంటుంది. సో మరి అప్పుడు ఏం చేస్తాడు? చంద్రబాబు మనవాడు కాదు కదా, ఆంధ్రవాడు కాదు, ఎప్పుడో వెళ్ళిపోయాడు అక్కడ. సొంత ఇల్లు కట్టుకున్నప్పుడే ఆంధ్రవాడు కాదు. కాకపోతే మనవాళ్ళు జనాలు కొంచెం సర్లే పాపం మనవాడు ఏదో రామారావు గారు అని మనడు దాకా ఆదరించారు. అదొకటినో నేను చించేస్తా జీలు చేస్తా, నేను అమరావతి కట్టేస్తా గీలు చేస్తా అని చెప్పేసరికి కట్టాడు. దగ్గర దగ్గర 4,500 కోట్లు ఏమో పెట్టాడు. కోట్లు ఏం చెప్పాడంటే 52,000 కోట్లు అని చెప్పాడు. ఆ 52,000 కోట్లకి లెక్క చెప్పాలి. ఆ 52,000 కోట్లు ఎక్కడ పెట్టావు? కట్టింది అసలు నువ్వు ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. నువ్వు 52,000 కోట్లు మిగతా బ్యాలెన్స్ అంతా ఎవరెవరికి ఇచ్చావు? ఎంతమంది నీ బినామీలు ఉన్నారు? ఎంతమంది పొలాలు కొన్నారు? నిజంగా అది ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు ఎంత దారుణం అంటే, ఒక సామాన్యుడు వెళ్ళి అప్పుడు ఆ టైంలో ఒక సామాన్యుడు వెళ్ళి 100 గజాలు కొనాలి అంటే ఫస్ట్ వాళ్ళు అడిగే ప్రశ్న మీరేమిటిలో అని అడిగారు. అంటే మీరే కులం అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనుకో, మీకు పొలం ఏ అని అడిగాం అనుకోండి, కాదు మేము మా వర్గంకే అమ్ముతామని. నేను రియల్గా విన్నాను, నేను రియల్గా చూశాను. నేను వెళ్ళిన తర్వాత నేను అప్పటికే అడిగా ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే మేము అమ్మమండి, మీకు అసలు పొలమే అమ్మమన్నారు. సో ఏంటంటే అక్కడ ఒక 52-53 వేల ఎకరాల్లో ఒక రాజధాని కట్టుకొని వాళ్ళ వర్గం వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని అదేదో హైటెక్ సిటీ ఇప్పుడు ఏదో డెవలప్ అయింది అది అంటున్నాడు కదా, అట్టాగే కోట్లు బాగా దండుకొని వాళ్ళ వరకే బాగా కోటీశ్వర్లు అవుదాం అనుకున్నాను. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు? తొక్కి పట్టి నార తీశాడు. ఇప్పుడు ఏం చేశారు? మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు ఉన్నాయి, 3 ప్రాంతాల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఆయన చేసిన కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. సరే నువ్వు అన్నది కరెక్టే, నువ్వు వయసు వచ్చిన ఎంపీగా నువ్వు కనీసం కనకదుర్గం ఫ్లైఓవర్ కట్టలేబడి. చంద్రబాబు ఎంత అసమర్థుడు అంటే ఒక ఫ్లైఓవర్ కట్టలేనోడు స్వయం సంపాదన చేసుకోవచ్చు, దాంతో ఏదేదో చెప్తున్నాడు. అసలు ఆ జూమ్లో కూర్చొని మామూలుగా చంద్రబాబుకి మైండ్ పోయింది, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఏమని. ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట్లాడమంటాను. చంద్రబాబు ఇకనైనా సరే 70 వచ్చినాయి కాబట్టి రిటైర్మెంట్ తీసేసుకొని శుభ్రంగా హైదరాబాద్లో ఉండి, ఎట్ట హైదరాబాద్లోడుగా హైదరాబాద్లోనే ఉండి నీ పనులు లేదో నీ కుటుంబాన్ని చూసుకుంటే బాగుంటుంది. అసలు మా రాజకీయాల్లో వెలిపెట్టద్దు, మా జగన్ గారి గురించి మాట్లాడద్దు. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, అన్ని పథకాలు అందరికీ అంటుతున్నాయి. సో రాజకీయాల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు.